సిరెడ్డి రాంగోపాల్ వర్మకి కత్తిమైజ్ సపోర్ట్ చేస్తున్నారు, అంటే పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా రాజధానం చేస్తున్నారు అని చెప్పేసి దాని గురించి. ముగ్గురు తోడు దొంగలండి. అసలు ఫస్ట్ మొదలుపెట్టిందే కత్తి మహేష్. అతను వైఎస్ఆర్సీపీ, అతను జెండా మోస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి జే కొడుతుంటే ఆ క్లిప్పింగ్స్ అన్ని, వీడియో క్లిప్పింగ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయండి, మీకు కూడా ఇస్తాను కావాలంటే. అది మన దాచే విషయం కూడా కాదు, యూట్యూబ్లో పోయి చూడండి, దొరుకుతాయి మీకు. అంటే ఒక పార్టీ వెనక నడిపిస్తుందండి ఇది. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసేది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీనే, ఇంకెవరు చేయరు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ప్రజల పార్టీలు అవి, ఆడవారికి అండగా ఉండే పార్టీలు అవి. ఈరోజు ఏంటంటే ఈ ఇతను కత్తి మహేష్ అదేవిధంగా చెడ్డవాళ్ళు ఒకటి అవుతారనేసి రాంగోపాల్ వర్మ దగ్గర టైప్ అయ్యి ఆల్రెడీ అతను ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీద రివెంజ్ పెంచుకున్నాడు రాంగోపాల్ వర్మ. ఎందుకంటే ఒకప్పుడు ఏం జరిగిందంటే నువ్వు పైకిరా వేస్ట్ఫుల్ అని చెప్పి వాళ్ళు బయటికి గెంటేశారు హైదరాబాద్లో తెలుగు ఇండస్ట్రీలో. అప్పుడు వెళ్ళిపోయి బాంబేలో సెటిల్ అయ్యాడు ఆయన. సెటిల్ అయిన తర్వాత ఏం చేశాడంటే మాఫియాలతో బాగా పరిచయాలు పెంచుకొని, స్మగ్లర్స్తో పరిచయాలు పెంచుకొని బాగా డబ్బు సంపాయి చేసి అక్కడ అంతా నాశనం చేసేసి ఇప్పుడు ఏం చేశాడంటే తెలుగు ఇండస్ట్రీ కూడా నాశనం చేద్దాం, హైదరాబాద్ పోదాం, తెలుగు ఇండస్ట్రీని గబ్బు పట్టిద్దాం, తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రజల మంచి అభిప్రాయం లేకుండా చేద్దాం, ప్రజలకేమో తెలుగు ఇండస్ట్రీ అంటే చులకన భావన చేద్దాం, మొత్తాన్ని వాళ్ళ వాళ్ళు కొట్టుకోవాలా, నాశనం అయిపోవాలా, నేను బాగుండాలి అంటే ఇది ఒక సైకో మెంటాలిటీ అండి. సైకోలకి ఈ మెంటాలిటీస్ ఉండేది, మంచి వాళ్ళకు ఉండదు. ఇది సైంటిస్టులు కూడా నిరూపించారు ఈ విషయాన్ని. ఎందుకంటే వాళ్ళు ఎలాగో సైకోలు, సమాజంలో మనం దిగనిస్తున్నాము, ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు, ప్రజలు చర్యలు తీసుకోవట్లేదు, సినీ రంగం పెద్దలు పట్టించుకోవట్లేదు, ప్రజలు పట్టించుకోవట్లేదు, సమాజం తిరగనిస్తున్నప్పుడు ఏం చేస్తారండి వాళ్ళు, రోజుకు ఒక విద్వాంసాలు సృష్టిస్తారు వాళ్ళు. అంటే విద్వాంసాలు తీసుకురావడానికి పాకిస్తాన్ నుంచి ఎవరో రావాల్సిన అవసరంలా, వీళ్ళు చాలు, వీళ్ళు ముగ్గురు చాలు. ఈరోజు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే సీటును ఆయుధంగా వాడుకుంటున్నారు. ముగ్గురు ఒకటయ్యారు, ముగ్గురు ఒకటయ్యి ఈ విధంగా సమాజాన్ని, ప్రజల్ని, మీడియా వారు టైమింగ్ని, మీడియా వారు టైమింగ్ని, అలానే పోలీస్ శాఖ వారు, లేదంటే ఏదన్నా సరే వాళ్ళు టైం వేస్ట్ చేయించుకుంటూ వాళ్ళ ఆలోచన పక్కదారి పట్టిస్తూ ఈరోజు గవర్నమెంట్లలో రాష్ట్రాలు ఎన్ని జరుగుతున్నాయండి. చెన్నైలో చూస్తే కావేరీ జలాలు గొడవలు, ఆంధ్రాలో చూస్తే ప్రత్యేక హోదా మీద గొడవలు, కర్ణాటకలో చూస్తే ఎలక్షన్స్, తెలంగాణలో చూస్తే ఏం జరుగుతుందండి, వీళ్ళ న్యూసెన్స్. వీళ్ళు ముగ్గురుది అవసరమా మనకి వీళ్ళు ముగ్గురు? నేను ఒకటే అంటున్నానండి, ఒకటే కోరుకుంటున్నాను ప్రజలందరినీ, కత్తి మహేష్ని, రాంగోపాల్ వర్మని, శ్రీరెడ్డిని దయచేసి వెలేయండి, ఇదే వాళ్ళకి శిక్ష. ఎప్పుడైతే మనం వెలేస్తామో వాళ్ళు బ్రతికున్నా కానీ చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఇది నేను కోరుకుంటున్నానండి.